నమస్తే, నేను సిరి. నార్మల్గా ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలామంది సర్వే అంటే చాలా వరకు సర్వే సంస్థలు ముందుకు వచ్చి సర్వేలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు చూస్తున్నట్టయితే కాశ్మీర్ ఇంకా హర్యానా ఎన్నికలు అయితే జరిగాయి. దానికి ముందు చాలామంది సర్వేలు కూడా చేశారు. అయితే ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి మాత్రం ఆ సర్వే చేసిన వాళ్ళకి మాత్రం గట్టి పెడుతున్నారు. ఇంతకీ అసలు సర్వేలు తారుమారు అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే మాజీ కేంద్ర మంత్రి శశిధర్ గారు అయితే సర్వేలు చేసిన వాళ్ళకి మాత్రం గడ్డి పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే హర్యానా ఇంకా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు అయితే బయటకు వచ్చాయి, కానీ సర్వేలు ఏవైతే చెప్పారో దానికి మొత్తం రివర్స్గా జరిగింది. అసలు ఎందుకు ఇలా ఉల్టా అయింది? ఇదే ప్రశ్న కేంద్ర మాజీ మంత్రి శశిధర్ గారు కూడా వేశారు. ఆయన ఎప్పుడు కూడా ఇంటలెక్చువల్, విద్యావేత్త, విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి లీడర్ శశిధర్. సాధారణంగా తొందరపడి ఆయన ఏ కామెంట్లు కూడా చేయరు. అలాంటి శశిధర్ గారు ఇప్పుడు తాజాగా ఎగ్జిట్ పోల్స్ని టార్గెట్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఏఐసీసీలో టాప్ లేయర్లో ఉండేటువంటి వాళ్ళల్లో ఆయన ఒకళ్ళు. అలాగే సోనియా గాంధీని కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళల్లో కూడా ఆయన ఉన్నారు. అప్పట్లో G23 అనేవాళ్ళు 23 మంది టాప్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సోనియా గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒకళ్ళు, శశిధర్ గారు. అలాంటి శశిధర్ గారు ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత, హర్యానా కాశ్మీర్ రిజల్ట్ చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్కి గడ్డి పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుండాలి ఈ ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి వాళ్ళకి కానీ, ఈ సర్వేలు చేసినటువంటి వాళ్ళకి కానీ అనేటువంటి వర్డింగ్ని ఆయన ఉపయోగించారు. దానికి కారణం ఏంటంటే, ఆయన ఆక్రోశంలో కారణం ఏంటంటే, ఈ హాఫ్ నాలెడ్జ్ తోటి తర్వాత ఈ అన్సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేల కారణంగా చాలామంది నష్టపోతున్నారు. ఒక భారతదేశంలో ఈ హర్యానా కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా ఈ సర్వేలను నమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. కొన్ని వేలు, నాట్ వందలు, కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది అనేది పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నటువంటి ఒక అభిప్రాయం. అందుకే శశిధర్ గారు, ఆయనకు తెలుసు కాబట్టి ఈ విషయం గడ్డి పెట్టారు ఈ సర్వే రాయళ్ళకి, సర్వేలు చేసినటువంటి వాళ్ళకి. హాఫ్ నాలెడ్జ్ తోటి అన్సైంటిఫిక్గా ఈ సర్వేలు చేశారు. దాని కారణంగా వాటిని నమ్మి హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల కోట్లు పెట్టారు. తెలుసా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల కోట్లు బెట్టింగ్లు కట్టి నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఎన్నికలు, హర్యానా కాశ్మీర్, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అన్నిటి మీద అవగాహన ఉండదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు కూడా బెట్టింగ్లకు అవకాశం ఇచ్చింది ఈ సర్వేలు. అందుకే ఆయన సర్వేలకు గడ్డి పెట్టారు. సర్వేలు చేసినటువంటి వాళ్ళకి సిగ్గుండాలి అనేటువంటి ఒక పదం కూడా ఉపయోగించారు. ఇక ఈ సందర్భంగా ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి సర్వేలకు సంబంధించిన సమస్యల గురించి చెప్పుకోవాలంటే కేకే సర్వే ఒక రకంగా పాపులర్. ఎందుకు పాపులర్ అయింది? 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆయన నెంబర్ కూడా చెప్పారు. సో దాంతో ఆ నెంబర్కి కొంచెం అటు ఇటుగా వచ్చినాయి, పాపులర్ అయిపోయారు. ఆయనతో పాటు అనేక మంది సర్వేలు చేశారు. అనేక మంది 150 పైన వస్తాయని వాళ్ళు, 155 వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పైనీర్ అనేటువంటి సంస్థ సైంటిఫిక్గా సర్వే చేసి 155 వస్తాయని చెప్పి ఇచ్చారు. కానీ కేకే ఏం చేశారు, తన సర్వేని చేసి ఆ సర్వేని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జిబిట్ చేశారు. ఒక సినిమా ప్రీ రిలీజ్ లాగా ఎగ్జిబిట్ చేశారు. దాన్ని ఎగ్జిబిట్ చేయగానే ఆయనకి చేసినటువంటి సర్వేకి అనుగుణంగా రిజల్ట్ వచ్చేటప్పటికి తన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. లాస్ట్కి ఆయన అపాయింట్మెంట్ కోసం పోటీ పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇమేజ్ని చూసిన తర్వాత అతను ఏం చేశాడు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ పోయినా కానీ సర్వేలు చేస్తే కనుక యాక్యురేట్గా వస్తే తన ఇమేజ్ మరింత పెంచుకోవాలని చెప్పి సహజంగా ఎవరైనా అనుకుంటారు. అదే భావించి ఆయన హర్యానా ఎన్నికల మీద సర్వే చేశారు. అలాగే అమెరికా ఎన్నికలు కూడా సర్వే చేస్తానని చెప్పి నాకు కూడా చెప్పారు. ఆయన అమెరికా ఎన్నికల మీద సర్వే చేస్తాను, కొంతమంది ఫండింగ్ చేయడానికి వస్తున్నారని కూడా. బహుశా చేసారో లేదో నాకు తెలియదు, కానీ హర్యానా ఎన్నికలు సర్వే చేశారు. సర్వే చేసి ఆయన ఏం చేశారు, స్వీప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అని చెప్పారు. 75 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు. సీన్ కట్ చేస్తే 30 స్థానాలకు పరిమితం అయింది. 30, 32, 35 లోపల ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు కదా రిజల్ట్. 35 స్థానాలు లోపల ఉన్నాయి. అంటే ఇప్పుడు కేకే సర్వేని నమ్ముకొని, ఇప్పుడు 2024 కరెక్ట్ అయింది కాబట్టి ఇతను నమ్ముకొని కొన్ని వందల మంది తెలుగు రాష్ట్రాల్లో బెట్లు కట్టి భారీగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇమేజ్
కంప్లీట్గా పోయింది. గతంలో లగడపాటి రాజగోపాల్ ఉన్నారు కదా, ఆయన సర్వే అంటే యాక్యురేట్ అనుకునేవాళ్ళు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భూమి రంగ్ అయింది, 2019 లోక్సభ ఎన్నికల్లో భూమి రంగ్ అయింది. దాంతో ఇక సర్వేలే నేను చేయను, చాలామంది తన కారణంగా నష్టపోయారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా వైదొలిగారు సర్వేల నుంచి లగడపాటి రాజగోపాల్. ఇప్పుడు కేకే కారణంగా అనేక మంది నష్టపోయారు, మరి కేకే ఎలాంటి రెస్పాండ్ ఇస్తారు అనేది చూడాలి మనం. ఇప్పుడు కేకే నమ్ముకొని చాలామంది నష్టపోయారు ఇప్పుడు ఈ సర్వేలు చేసి, ప్లస్ ఆయన ఇమేజ్ పోయింది. ఇప్పుడు ఆయన కరెక్ట్ చేస్తాడని చెప్పి అనుకున్నారు మొన్నటిదాకా, కానీ ఈ ఫేక్ సర్వేలు ఇవని చెప్పి అర్థమైపోయింది. అంటే ఇది కూడా ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్టయితే మీరే తనని ఇంటర్వ్యూ చేశారు, అంటే మీరే అన్ని రకాలుగా మాట్లాడారు తనతో పాటు, అప్పుడు మీకు ఫేక్ అనిపించిందా సార్? మరి ఏదైతే ఇప్పుడు ఏపీది అసలు ఏపీలో వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ రిజల్ట్ ఉంటాయని చెప్పి నేనే చెప్పా, జిల్లాకు ఒకళ్ళు మిగులుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేనే నా వీడియోలో చెప్పా. ఆయన చెప్పి సర్వేలు అన్నీ చెప్పి నేను అదే చెప్తుంది సార్, అన్ని సర్వేలు చెప్పినాయి. కాకపోతే ఇతను ఎగ్జిబిట్ చేసేటప్పటికి ఇతను సర్వే హైలైట్ అయింది, తన ఇమేజ్ పెరిగింది. నేనే మన వీడియోలో చేశాను, జిల్లాకు ఒకళ్ళు మిగులుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. అంటే ఏంటి, ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. 18 మంది గెలుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్న. ఎంతమంది గెలిచారు? 11 మంది. మరి నేను కూడా ఎగ్జిబిట్ చేసుకున్నట్టయితే నేను ఎగ్జిబిట్ చేసుకోవడానికి దానికి ఒక గ్రాఫిక్స్ వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతే కదా. అది అతను చేశాడు కాబట్టి అతని ఇమేజ్ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకో సర్వే గురించి కూడా చెప్పుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇలా నమ్ముకొని బెట్టింగ్లు కట్టద్దు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. వాళ్ళు విమర్శించడం కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళు ఏదో కంపెనీ పెట్టుకుంటారు, వాళ్ళు ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, తప్పులేదు. కానీ వాళ్ళని నమ్మొద్దని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మసాక్షి సర్వే 2019 ఎన్నికల్లో కరెక్ట్ అయింది. ఆ ఒక్క సర్వేనే కరెక్ట్ అయింది, మిగతా అన్ని తప్పులే. ఆయన వాళ్ళు చేసిన ఆ సంస్థ చేసిన సర్వేలు అన్నీ ఉల్టా. 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారని చెప్పారు, తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. ఈ సర్వేలు తప్ప మిగతా అన్నీ తప్పే. ఆ సర్వే సంస్థ చేసింది. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ వస్తుందని చెప్పారు, ఓకే, మొన్న జరిగిన ఎలక్షన్లో. ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు తెలంగాణలో. నేను చెప్పేది ఇప్పుడు గతంలో జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎలక్షన్ చెప్పారు అంటే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు 4 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగినాయి. ఆ 4 రాష్ట్రాల ఎలక్షన్లో తప్పు చెప్పారు ఆత్మసాక్షి. 4 రాష్ట్రాల ఎలక్షన్ గురించి తప్పు చెప్పారు. అప్పుడు జరిగిన హిమాచల్ ప్రదేశ్ జరిగినాయి, 4 రాష్ట్రాలు, కర్ణాటక ఏ జరిగినాయి, ఆ 4 రాష్ట్రాలు తప్పు చెప్పారు. ఆ తర్వాత 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్పారు ఆత్మసాక్షి. తర్వాత అక్కడ 2024 ఎలక్షన్లో వైసీపీ వస్తుందని చెప్పాడు. అక్కడ చాలా మంది అలానే చెప్పారు సార్. అసలు దగ్గరగా కూడా లేదు కదా, కనీసం దగ్గరగా ఉండి కొంచెం అటు ఇటు అయితే ఇబ్బందిలే. ఆత్మసాక్షి ఆ సమస్య పరిస్థితి అది. సో కాబట్టి ఇలాంటి సర్వేలు నమ్ముకొని ఇంకొకటి జనరల్గా పీపుల్స్ పల్స్ కరెక్ట్గానే చెప్తుంది, ఇప్పుడు అది కూడా తప్పైంది ఈ ఎన్నికల్లో. కాబట్టి ఈ సర్వేలు నమ్ముకుని బెట్టింగ్లు కాయటం ఇవన్నీ ఉండకూడదు. ఒకటి, రెండు, ఈ సర్వేలు ఎందుకు ఉల్టాయింది హర్యానాలో అనేది మీరు ఆలోచించాలి. అసలు ఎందుకు ఉల్టాయని అనేది ఈ సర్వే సంస్థలు ఆలోచించాలి. కనీసం ఆ పాయింట్ ఆలోచించట్లే వీళ్ళు. పాయింట్ ఆలోచించి ఎక్స్పెక్ట్ చేయాలి. రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ కారణంగా ఈ రిజల్ట్ వచ్చినాయి. ఎక్కడ ఫెయిల్ అయ్యారు రాహుల్ గాంధీ అంటే రెండే రెండు అంశాలు. ఆయన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ రెండు చెప్పినంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఏంటంటే రిజర్వేషన్లు 50% లిమిట్ ఏదో ఉంది కదా, దాన్ని ఎత్తేస్తానంటే ఎవరైనా వేస్తారు ఓటు? ఇప్పుడు 50% ఉంటేనే అనేక మంది నష్టపోతున్నామని చెప్పి దాన్ని రివైవ్ చేయాలి రిజర్వేషన్ని. అందరికీ నష్టం జరుగుతుంది, క్రిమినల్ ఎయిర్ కావాలని చెప్పి ఎస్సీ ఎస్టీలు అంటున్నారు, బీసీలు ఆల్రెడీ క్రిమినల్ ఎయిర్ ఉన్నారు. అసలు ఓసీలు అయితే దాన్ని సమీక్షించాలి, ఎప్పుడో పెట్టిన దాన్ని ఇప్పుడు అవసరం ఏముంది, ఎస్సీ ఎస్టీలకి అంత అవసరం లేదని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అసలు లిమిటే తీసేస్తానంటే అగ్రవర్ణాలు మధ్యతరగతి అనేది ఒక పెద్ద సెక్టర్, వాళ్ళు వేస్తారు ఓటు వేయరు. ఇంకా 370 రద్దు చేసింది, అది ఒక పెద్ద సాహసోపేతమైనట్టు నిర్ణయం. దాన్ని మళ్ళీ నేను పెడతానంటాడు ఈయన. ఈ రెండు ఆయన చెప్పినంతకాలం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి రావడం అనేది చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. సో ఇప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ 50% రిజర్వేషన్లే. అక్కడ జాట్లు అగ్రకులాలు ఉంటారు, జాట్లు అంటే వ్యవసాయం బేస్డ్. ఆ జాట్లు హర్యానాలో ఉంటారు, వ్యవసాయం బేస్డ్ వాళ్ళు. వాళ్ళు రివర్స్ అయ్యారు ఎవరికి, బీజేపీ వాళ్ళకి. ఆ మధ్య వ్యవసాయ చట్టాల కారణంగా వ్యవసాయ చట్టాలని మళ్ళీ ఉపసంహరించుకున్నారు నరేంద్ర మోదీ గారు.
వ్యవసాయం నుంచి కూడా ఉందంటే అందరితో అయిపోయింది. కానీ ఈయనపై రిజర్వేషన్ గురించి ఎప్పుడు చెప్పారో, అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. దాని ఫలితంగానే ఇప్పుడు హర్యానాలో దెబ్బేసింది. అదొకటి. రెండు, ఆపు కాంగ్రెస్ రెండు పత్తు పెట్టుకుంటే వేరే రకంగా ఉండేది. అక్కడ ఆపు భారీగా ఓట్లు గెలిచేసింది. కనీసం అది అందరికీ తెలుసు కదా, ఆపుకి ఓట్ బ్యాంక్ ఉంది. పంజాబ్ రిజల్ట్ చూసాం, పంజాబ్ రిజల్ట్ చూసిన తర్వాత ఆపు విడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది అర్థమైంది కదా. సో ఆపు భారీగా తీల్చుకుంది. ఈ రెండు అంశాలను బేస్ చేసుకుంటే అసలు వన్ సైడ్ ఎలక్షన్ ఉండదని చెప్పి సర్వే అవసరం లేకుండా చెప్పొచ్చు. కానీ ఈ సర్వేలు కనీసం పరిజ్ఞానం లేకుండా వీళ్ళు అన్సైంటిఫిక్గా చేశారనేది శశిధర్ గారు చెప్పేటువంటి మాట. సో అందుకే శశిధర్ గారు వీళ్ళకి గడ్డి పెట్టారు, సిగ్గుండాలి ఇలాంటి సర్వేలు చేయడానికి అని చెప్పి ఆయన పరుషంగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే పరుషంగా మాట్లాడారు. దాని వెనక బాధ అయింది ఇది, అనేక వేల మంది నష్టపోయారు బెట్టింగ్లని. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.